ప్రజలందరికీ గణపతి నవరాత్రి శుభాకాంక్షలు. మరి ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో చూసుకున్నట్టు అయితే యువసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలు గత 20 సంవత్సరాలుగా మేము గణనీయంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈసారి చూసుకున్నట్టు అయితే మేము మా 21వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం ఈసారి. సో ఈసారి ప్రత్యేకత మీరు చూసినట్టు అయితే వెనక చూస్తే మీరు స్వామివారు భక్తులందరికీ దీవెనలు కన్నులు ఓపెన్ చేసి మళ్ళీ మూయటం అలా చూస్తూ ప్రజలందరికీ దీవెనలు అందిస్తూ చేయటం జరుగుతుంది. అలానే విశేషంగా మనము ఈ మూర్తిని చూసుకుంటే బాలాపూర్కి ఈ మూర్తికి తేడా ఏమీ లేదు, రెండు సేమ్. ఇదే విధంగా మేము యూత్ పరంగా ఏం చేస్తున్నామంటే వినాయక నవరాత్రి ఒకటి మూలంగా చేసుకొని సంవత్సరం మొత్తంలో వివిధ సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు ఇవన్నీ జరుపుకుంటూ పోతున్నాము. సో 20 సంవత్సరాలుగా మేము ఈ యొక్క క్రియ ఇలానే కొనసాగిస్తున్నాము. సో ఇందుకు ముఖ్యంగా ఫస్ట్ మేము కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. సో అలా స్టార్ట్ చేసుకున్నటువంటి అయితే ముందుగా కార్యకర్తలు కానీ యూత్ సభ్యులు కానీ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఈ సభాముఖంగా ఫస్ట్ వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలకు మేము ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం చాలా ఉంది. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు లేకపోయింటే ఇంత ముందుకు వచ్చేవాళ్ళం అయితే కాదు. సో అలానే ఇది యూత్ గురించి, యూత్ని ప్రోత్సహిస్తూ పెద్దలు చాలామంది మనకు ఈ 20 ఏళ్ళ ప్రయాణంలో చాలామంది తోబుచ్చినిచ్చారు. సో ముఖ్యంగా మా యూత్ పెద్దలు చైర్మన్ అయినటువంటి శ్రీ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి గారు, ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ కాంగ్రెస్ సీనియర్ లీడర్గా ఉన్నారు. సో వారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క సెలబ్రేషన్స్ మేము ప్రతి సంవత్సరం ఇలానే గణనీయంగా జరుపుకుంటున్నాము. అలాగే వారితో పాటు వివిధ దాతలైనటువంటి శ్రీ మన్నే సుబ్రహ్మణ్యం గారు, ఏటీఎన్ ఫ్యామిలీ, లలిత కళావాస్తు, జ్యోతిష్య నిలయం, సో వీళ్ళంతా ఎప్పుడు ఉన్నవాళ్ళే. సో ఇంకోటి ఏంటంటే ఈ 2-3 సంవత్సరాలుగా మా యూత్ సభ్యులు మేము ఇక్కడ చేసినటువంటి కార్యక్రమాల వల్ల వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళి విదేశాల్లో వెళ్ళి సెటిల్ అవ్వటం ఇలా చాలామంది ఉన్నారనమాట. సో వాళ్ళ చూసుకుంటే యూత్ సభ్యులు అయినటువంటి రఘు అండ్ ఫ్యామిలీ కానివ్వండి, పవన్ అండ్ ఫ్యామిలీ కానివ్వండి, మిగతా సభ్యులు రాఖీ అండ్ ఫ్యామిలీ వీళ్ళంతా ఉన్నారు. సో వీళ్ళు ప్రత్యక్షంగా లేకపోయినా కానీ పరోక్షంగా మాకు ఒక చేయుతని ఇవ్వటం జరుగుతుంది. సో ఫస్ట్గా యూత్కు సంబంధించిన ఫ్యామిలీస్ వాళ్ళందరికీ 20వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సమయంలో వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకోవడం జరుగుతుంది. అలాగనే చూసుకుంటే మా యొక్క ఇక్కడ ఇంకొక విశేషత ఏంటంటే నిమజ్జనం 11వ రోజు జరగదు. గత 20 ఏళ్ళుగా మాకు ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి 13వ రోజు నిమజ్జన కార్యక్రమం కలిసి వస్తుంది. సో ఈ సంవత్సరం కూడా 13వ రోజు నిమజ్జనంకే స్వామివారు బయలుదేరుతారు. 25వ తారీఖు మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి స్వామివారి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. సో 21వ సంవత్సరంని పురస్కరించుకొని చాలా వివిధ కళారూపాలు కళాకారులని ఈసారి రప్పియటం జరుగుతుంది. సో ప్రజలందరికీ కూడా అదే మనవి, వీలైనంతగా త్వరగా మీరు వచ్చి ఈ యొక్క కార్యక్రమాలను చూసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మనవి. జయ బోలో గణేష్ మహారాజ్ కి జై.